టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన న్యాయం కోసం పోరాడుతున్నావు అంటూ చెప్పినటువంటి మాటలు, రైతులు ఎక్కడ ఆనందంగా లేరని, వారికి జరగాల్సినటువంటి జస్టిస్ గురించి మాత్రమే తాము ఆలోచిస్తున్నామని చెప్పినటువంటి మాటలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాదయాత్రలో ప్రజలకి ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజావేదికను కూల్చేసి శాడిస్ట్గా వ్యవహరిస్తున్నాడని, 7 వరుస విపత్తులతో రైతులు నష్టపోయిన పరిహారం ఇవ్వలేదని అన్నారు. అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారని, రైతుల కోసం తాను పోరాడుతుంటే మైనింగ్ మాఫియా బెట్టింగ్ బూతుల మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏం చెప్పు చేశానో తెలియదని, ప్రజలంతా అభివృద్ధి చెందాలనేటువంటి కృషి చేశానని, అదే తాను చేసినటువంటి తప్పైతే క్షమించాలని కోరారు. రాష్ట్రానికి 2 కళ్ళైనటువంటి అమరావతి పోలవరాన్ని పొడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పోలీసులు పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారీగానే ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలీసులు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ బయటకు వస్తేనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉందనేటువంటిది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. రామతీర్థం ఘటన విషయంలో కూడా పోలీసులు అధికార పార్టీ విషయంలో ఒక రకంగా, తెలుగుదేశం పార్టీ విషయంలో ఒక రకంగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పుకొస్తోంది. రాజకీయంగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికరంగా మారుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో నిరసన చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అనే భావన ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలీసుల విషయంలో సీరియస్గానే అడుగులు ముందుకేస్తున్నారు. త్వరలోనే ఆయన మోడీ యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మరీ ఢిల్లీ పర్యటనకి ఖరారు చేసుకుని వెళ్ళబోతున్నారని, ఈ అంశంపై ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని, అలాగే హోంమంత్రితో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకి పోలీసులు అడ్డుపడుతున్నారని, అధికార పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరే తేల్చుకోవడానికి ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పోలీసుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. చలో రామతీర్థం నేపథ్యంలో పోలీసులు అన్ని విధాలుగా బీజేపీ కార్యకర్తలను నెత్తిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.